ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్ష్మణ్ ఛానల్. సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ కానీ ప్రెస్ చేస్తే ఫ్రెండ్స్ మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వస్తూ ఉంటుంది, మీకు చూడడం అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇక మన టాపిక్లోకి వెళ్ళినట్లయితే చూడండి, రేపు అల్పపీడనం, నేడు కోస్తా జిల్లాలకు భారీ వర్ష సూచన అయితే ఉంటుందని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా రేపు వైఎస్ఆర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూడండి, ఇది రాష్ట్రంలో వాతావరణానికి సంబంధించి రేపైతే వర్షాలు అయితే అధికంగా పడతాయని చెప్పడం జరుగుతుంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి అనేది సముద్ర మట్టానికి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించింది ఫ్రెండ్స్. దీని ప్రభావంతో సోమవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో కోస్తా రాయలసీమల్లో 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం అయితే వెల్లడించింది ఫ్రెండ్స్. దీని ఆదివారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో, అదేవిధంగా సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, కడప, కర్నూలు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది ఫ్రెండ్స్. అంతేకాకుండా గడిచిన 24 గంటల్లో రాజమండ్రిలో 7.2 సెంటీమీటర్లు, అంబాజీపేటలో 7, ఎల్ఎన్పేటలో 6.7, తణుకులో 6.3, మచిలీపట్నంలో 6.1, మండపేటలో 5.9, అనపర్తి పెడనలో 5.9, మచిలీపట్నంలో 5.6 చొప్పున వర్షపాతం అయితే నమోదైంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు అల్పపీడనం ఏర్పడడం వల్ల వాతావరణం అనేది భారీ వర్షాలు పడే అవకాశం ఉందని రానున్న 2 రోజులు చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే 2 రోజులు కూడా వర్షాలు పడే అవకాశం ఎక్కువ ఉందని, ముఖ్యంగా వైఎస్ఆర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అదేవిధంగా ఉత్తర కోస్తా జిల్లాలో కూడా భారీ వర్ష వస్తుందని చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణానికి సంబంధించి లేటెస్ట్ అప్డేటు. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఫ్రెండ్స్ ఫాలో చేయండి, ఫాలో చేస్తే నేను నెక్స్ట్ అప్డేట్ అయితే అందిస్తూ ఉంటాను, ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటుంది. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ.